ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒకటేగా. జగనన్న గుండెల్లో పేదోడి గూడి, నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణ పడి. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంతే నా మీద ప్రేమ అనురాగాలు చూపించి నన్ను అసెంబ్లీకి పంపించారు. మరొకసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖు మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగాను మరి నన్ను అసెంబ్లీకి పంపించి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుతా ఉన్నాను. మనం వచ్చినప్పుడు 2019లో తెలుగుదేశం అసమర్థ పాలన మనం చూపించి వాళ్ళు చేయలేని పనులని మనం చేస్తామని చెప్పి రావడం జరిగింది. ఈ రోజున 2019 నుంచి 2024 వరకు మనం చేసిన సంక్షేమం అభివృద్ధి పనుల మీద మేము చేశామని చెప్పి ఈ రోజున ధైర్యంగా ఓటు అడిగే హక్కు మనకు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంవత్సరాలు కలగంటున్న ఈ అభివృద్ధి జరగాలంటే ఈ రోడ్డు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు కూడా వేస్తా ఉన్నారు. మరి మన సారథ్యంలో ఈ పని పూర్తి అవుతుంది. మీ అందరూ కోరిక మేరకు ఈ రోడ్డు కూడా వేయటం జరుగుతుంది. సచివాలయం పెరగబడు ఇది కలిపి 20 కోట్ల 2 లక్షల రూపాయలు రావడం జరిగింది. అభివృద్ధి ద్వారా ఈ గ్రామానికి 3 కోట్ల 78 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక్క హామీ ఇచ్చి కూడా చేయలేకపోయాడు. రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా డబ్బులు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఇస్తా ఉన్నాడు, డ్వాక్రా మహిళలకి మొత్తం కూడా బాకీ తీసేశాడు. ఈ భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా అన్నయ్య అన్నట్టు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుందని నువ్వు ఒప్పుకున్నావు కదా, అవునా కదా? నేను ఒప్పుకున్నప్పుడు నీ అవసరం ఉందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి? నువ్వు ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ లో నీ ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? మరి మళ్ళా అక్కడే ఉండాలి వాళ్ళు, అవునా కదా? వీళ్ళందరూ అక్కడే ఉంటారు. మీరందరూ కూడా ఆశీర్వదించండి మా ఇద్దరిని, ఎంపీ గారిని, మరి అనిల్ కుమార్ యాదవ్ ని, నన్ను, మీ ఇద్దరు అందరినీ. మీరందరూ కూడా దయచేసి మీ కుటుంబానికి మేలు జరిగింది, మేలు జరిగింది అనుకుంటేనే మాకు ఓట్ వేయండి. అది కూడా మేము చెబుతున్నాం, 2 గుర్తులు ఫ్యాన్ గుర్తు మీద గుర్తుండే. గుర్తితే ఎక్కడ పడాలి? చంద్రబాబు ఎక్కడ పోవాలి? తెలంగాణ పోవాలి మన దెబ్బకి, ఓకేనా?